వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య. కృష్ణయ్య రాజీనామాని ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. దశాబ్దాలుగా బీసీలకు పెద్ద దిక్కుగా తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వం వహిస్తున్నారు కృష్ణయ్య. గతంలో ఎల్బీ నగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయ్య ఆ తర్వాత బీఆర్ఎస్కి మద్దతిచ్చారు. అయితే 2022లో వైసీపీ ఆయన్ని అనూహ్యంగా రాజ్యసభకు పంపింది. ఆర్ కృష్ణయ్య కొత్త పార్టీ పెట్టే ప్రయత్నంలో ఉన్నారని కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోంది. ఇదే టైంలో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే చర్చ కూడా నడుస్తోంది. ఇక ప్రచారాలకు బలం చేకూర్చేలా 4 ఏళ్ల పదవీకాలం మిగులుండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆర్ కృష్ణయ్య. బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకే రాజీనామా చేసినట్లు టీవీ9కి చెప్పారు ఆర్ కృష్ణయ్య. ఇంకా ఆయన ఏమన్నారు, మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. నూర్, ఇంకా 4 సంవత్సరాలు పదవీకాలం ఉండగానే ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యత్వానికి కొద్దిసేపు మీరు రాజీనామా చేసిన పరిస్థితి ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. సార్, మీరు ఎందువల్ల సడన్లీగా రాజీనామా చేసిన పరిస్థితి ఏర్పడింది? బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి రాజీనామా చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా బీసీ ఉద్యమం బలోపేతమైంది. ఇప్పుడు విస్తరించింది, గ్రామ స్థాయికి విస్తరించింది. ఇంత మంచి ఉద్యమాన్ని దెబ్బతీయడానికి సహజంగా ప్రభుత్వాలు కుట్రలు చేస్తుంటాయి. అట్లా జరగకుండా బీసీలకు న్యాయం జరిగే విధంగా ఈ ఉద్యమాన్ని విస్తరింపజేస్తే లోకల్ బాడీ రిజర్వేషన్లు పర్మనెంట్గా జనాభా ప్రకారం వస్తాయి. ఒకటి, ఈ ఉద్యమ ప్రభావంతో చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించాలడం. రెండవది, ఈ రెండు అంశాలను ప్రతిపాదికగా తీసుకొని ఇంత పీక్ స్టేజ్కి వచ్చిన ఉద్యమం డైవర్ట్ కావద్దు, నీరు గారిపోవద్దు, ప్రజలకు ఉపయోగపడాలి. మధ్యకాలమే బీసీల ప్రత్యేక సమావేశాలు బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేశారు. మీకు వాళ్ళు ఏం సలహాలు ఇచ్చారు? ఎందువల్ల ఇంత సడన్లీగా మీరు సమావేశం తర్వాత నిర్ణయం తీసుకున్నారు కృష్ణ గారు? సడన్గా జరిగింది కాదు, ఇది చాలామంది బీసీలకు పార్టీ పెట్టాలి, బీసీలకు ఇంకా ఉద్యమాన్ని విస్తరింపజేయాలి, బహిరంగ సభలు పెట్టాలని చర్చ జరుగుతుంది. నిన్న కూడా 20 కుల సంఘాలు, 30 బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు మీటింగ్ పెట్టి ఉద్యమాన్ని విస్తరింపజేయాలని చెప్పి డిసిషన్ తీసుకున్నాయి. గతంలో అంతకుముందు 8 రోజుల కింద అనేకసార్లు ఉద్యమాలు సర్పాలే విస్తరింపజేయాలని చెప్పి జరుగుతున్నాయి. జరుగుతుంటే అందులో భాగంగానే ఉద్యమానికి రాజకీయ కలర్ ఇచ్చి అవరోధాలు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఉద్దేశంతో రాజకీయ మచ్చ లేకుంటే ఈ విధంగా రాజీనామా చేయడం జరిగింది. తెలుగు ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పైన వ్యతిరేకత పెరుగుతుంది, ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా చేశారనేది కూడా ఒక ప్రచారం నడుస్తుంది, ఎంతవరకు వాస్తవం? సరికాదు, జగన్మోహన్ రెడ్డికి ఆయన అంటే మాకు గౌరవం ఉంది. నన్ను పిలిచి ఆయన ఎప్పుడు కలిసినా బీసీ ఉద్యమాలు ఇంకా చేయి కృష్ణయ్య అన్నట్టు అంటే ఆయన మీద బీసీల వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? ఆర్ కృష్ణయ్య గారికి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానము, ప్రేమ అంతా చెప్తున్నారు, కానీ పార్టీకి అండగా ఉండాల్సిన మీరు సడన్గా రాజీనామా చేయడం వల్ల పార్టీ పరిస్థితి ఏమవుతుంది సార్? పార్టీకి నా అండ అవసరం లేదు, ఆయన అండనే ఆయన, జగన్మోహన్ రెడ్డి అందరికీ అండ. అయితే ఇక్కడ నాది ఏంటిదంటే బీసీ ఉద్యమం డీవియేట్ కావద్దని. దీనికి ఇక్కడ తెలంగాణ చూస్తున్నాం, చాలామంది అధికారులు, సాట్కు లీడర్లు ఆయన వైఎస్ఆర్సీపీ ఆయన మాట ఎందుకు ఇంటారు అని కూడా అన్నటువంటి ఉదంతాలు నా దృష్టికి వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్కని పరివర్తన, బీసీ ఉద్యమంకు రాజకీయ రంగం చూస్తారా, ఎట్లా చూస్తారో చూడండి అని. గతంలో నా చరిత్ర తెలుసు కదా, ఆఫీసులను రాజకీయాలను గజగజలాడించిన ఆ స్థితికి ఏది అవరోధం రాదని రాజకీయ రంగం లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నాను. అన్ని రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలు ఉన్న ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ పార్టీలో ఎప్పుడు చేరబోతున్నారు? ఏ పార్టీలో చేరాలనేది ఏ నిర్ణయం లేదు ఇంతవరకు. ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయడమే, నేను ఎప్పుడైనా పార్టీ జెండా మోసినా ఉద్యమమే ప్రతిపాదికగా తీసుకొని పోయినా. అంటే అనేక రాజకీయ పార్టీల నుంచి ఏమైనా ఆహ్వానాలు వచ్చాయి సార్ మీరు? అందరూ అడుగుతున్నారు, ఈరోజు కూడా అనేక పార్టీలు అడుగుతాయి. కానీ నా ఆశయం అది కాదు, ఉద్యమ విస్తరణే నా ఆశయం. చట్టసభలో రిజర్వేషన్లు, ఈ లోకల్ బాడీలో రిజర్వేషన్లు జనాభా ప్రకారం, అదే నా ఫస్ట్ టార్గెట్. ఆ టార్గెట్ సాధించడమే మొదటి లక్ష్యం. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా బీసీల అభివృద్ధి కోసం, బీసీల రిజర్వేషన్ల కోసమే నేను బయటకు వచ్చాను, బీసీల కోసం పోరాడతాననేసి ఆర్ కృష్ణ అయితే చెప్పుకొస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, నూర్ మొహమ్మద్, టీవీ9, హైదరాబాద్.